నమస్కారం. వెన్నెలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగం వరకే పొడిసల జలసాధన సమితి ముగింపు సభ. పార్టీలకు అతీతంగా హాజరైన అధికార ప్రతిపక్ష వామపక్షాల నాయకులు. రైతాంగ సమస్యలు పరిష్కరించేందుకు సీఎం కృషి. ఎమ్మెల్యే జీవి. వరకే పొడిసల దొమ్మర్లగొంది జలసాధన సమితి పాదయాత్ర ముగింపు సభ మండల కేంద్రమైన బొల్లాపల్లిలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వరకపుడిసల సాధన సమితి అధ్యక్షులు రమణయ్య అధ్యక్షత వహించగా స్థానిక శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు మరియు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు మరియు డీసీసీ అధ్యక్షులు మక్కెన మల్లికార్జునరావులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమైన ప్రాజెక్టులైన పట్టిసీమ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులు పూర్తి చేసిన వెంటనే వరకపుడిసల పూర్తి చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే బొల్లాపల్లి మండలంతో పాటు 4 మండలాలు దాహాతి తీర్చడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని త్వరలో వరకపుడిసల పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అలాగే నాగార్జున సాగర్ కి కుటికాలోకి గోదావరి నీళ్ళు ఇస్తే అది 10,50,000 ఎకరాలకు ఉపయోగపడుతుంది. అవి పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ మీ వరకపుడిసల ప్రాజెక్టు పూర్తి చేస్తాను, టేకప్ చేస్తానని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఈ పాదయాత్ర మంచి గడిలో మొదలైంది, కోటి ఏకాదశి రోజు మొదలైన ఈ ప్రాజెక్టు పాదయాత్ర దేవుడి సంకల్పంతో ముందైందని అర్థమైంది. ఎందుకంటే 4 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ గురించి బొల్లా బ్రహ్మనాయుడు కానీ ఎవరు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా పాపం నంగాల పేరు వాళ్ళే మాట్లాడారు. ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉన్న మండలంలో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తే మా బతుకులు బాగుపడతాయి, ఈ ప్రాజెక్ట్ కావాలని చెప్పేసి అడిగారు. అడగడమే కాదు పాదయాత్ర చేశారు. పాదయాత్ర మీద గండిగా వచ్చారు, మీటింగ్ లో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో శంకుస్థాపన చేసిన వివరాలు కూడా తెలుసుకున్నాను. మనకేం కావాలో అర్థం చేసుకున్నా. నేను పూర్తి డీటెయిల్స్ సేకరించి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాను. వీళ్ళు మంచి గడిలో పాదయాత్ర మొదలుపెట్టారు కాబట్టి మనకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు చంద్రబాబు గారికి 24,000 నుండి 37,000 ఎకరాలు ఉంటుంది మా బొల్లాపల్లి మండలంలో. ఈ పక్క బెల్ట్ ఆ వెళ్ళకు వెళ్ళటూరు ఆ బెల్ట్ వేళ్లపాడు బెల్ట్కి ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి, నాగార్జున సాగర్ నీళ్ళు వెళ్తున్నాయి. అక్కడ అవసరం కొత్తగా అవసరమైన పై బెల్ట్ మొత్తానికి సుమారు 24,000 నుండి 37,000 ఎకరాలు భూమికి మాకు సాగు నీరు కావాలి. మా బొల్లాపల్లి మండలం సారవంతమైన భూములు బంగారంలో ఉంటాయి, బంగారం పంట పండిస్తాయి, ఒక్క నీళ్లు మాత్రం లేవు. మీరు మాకు ముఖ్యమంత్రిగా మీరు మాకు నీళ్ళు ఇస్తే మా వాళ్ళు బంగారాన్ని పండిస్తారు, మా మా భక్తులు మా వాళ్ళ భక్తులు బాగుపడతాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అడిగారు. అడిగిన వెంటనే ప్రాజెక్ట్ అలాంటి ఎక్సెల్స్ నుండి 35 సంవత్సరాల నుండి దీనికోసం ఉద్యమించారు, రైతులు ఎన్నో పోరాటాలు చేశారు, మీరు మాకు ఇచ్చే బహుమానం ఇదే మాకు కావాలి. వరకపుడిసల ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే 4 మండలాలు బాగుపడతాయి, మా బొల్లాపల్లి మండలం ఖచ్చితంగా ఉండాలి. గతంలో అది లేదు, ఇప్పుడు దాన్ని చేర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు 35 సంవత్సరాల ఉద్యమం గురించి కూడా చెప్పాను, ఇక్కడ 10 ఆకాంక్షలు చెప్పాను. చెప్పిన వెంటనే వారు అర్థం చేసుకొని గతంలోనే చెప్పున్నాను నాగార్జున సాగర్ కురికాలోకి గోదావరి నీళ్ళు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ టేకప్ చేస్తానని చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వినుకొండ ప్రాంతం అనాది నుండి వెనుకబడిన నియోజకవర్గంగా ఉందన్నారు. బొల్లాపల్లి మండలంలో తాగడానికి నీరు, వాడుకోవడానికి చెంబుడు కూడా లేదని, 4.5 సంవత్సరాలుగా వర్షాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరకపుడిసల పూర్తి చేయాలన్నారు. అందులో కూడా 5 మండలాలు ఉంటే 5 మండలాల్లో బొల్లాపల్లి మండలం పూర్తి స్థాయిలో ఈరోజు కనీసం తాగటానికి
చెంబడే నీళ్లు లేవు, మరి వాడుకోవడానికి బిందడే నీళ్లు లేవు. ఈరోజు ఆ పరిస్థితి చూస్తే ఎంతటి కరుడు కట్టినటువంటి మనసైనా సరే కరిగిపోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఈరోజు తల్లి స్నానం చేస్తే, రేపు బిడ్డలు స్నానం చేస్తే, ఆ మరుసటి రోజు ఆ ఇంటి యజమాని స్నానం చేస్తున్నాడు. మూడు రోజులు కూడా ఒక ఇంట్లో స్నానం చేయాలంటే మూడు రోజులకు ఒకసారి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సభ్య సమాజం కూడా తలదించుకునే పరిస్థితి ఈరోజు బొల్లాపల్లి మండలాన్ని చూస్తే. ఈరోజు ప్రభుత్వాలు, ప్రభుత్వ ప్రతిపక్షాలు ఎవరైనా కావచ్చు, ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఈ బొల్లాపల్లి మండలాన్ని ఏ విధంగా ఆదుకుంటారో చెప్పమని వాళ్ళు అడిగితే ప్రతిపక్షాల దగ్గర సమాధానం ఏముంటుందండి? ప్రతిపక్షం చేయమనే చెప్తా ఉన్నా, అంటే గతంలో కూడా పరిస్థితి ఏందని అడుగుతున్నటువంటి మీ అందరి ప్రశ్న, ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ వరిగపుడి స్థల శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన పరిమితమైపోయిన పరిస్థితి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. వాళ్ళు ఏమీ పట్టించుకోవాలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తర్వాత. మళ్ళా నాలుగున్నర సంవత్సరం క్రితం తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఏ పార్టీకి సంబంధించినటువంటి విషయం చెప్పను నేను, వాస్తవాలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈరోజు నాలుగున్నర సంవత్సరం నుంచి కూడా కనీసం దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి మాకు వర్షాలు లేవు. ఆ వర్షాలు కూడా లేవంటే పూర్తి స్థాయిలో ఒక్క వర్షమైన ఒక్క పదునైన వర్షం పడల. అందువల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయిన పరిస్థితి. అదేవిధంగా డీసీసీ మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం ఎంతో కాలంగా వెనుకబడి ఉందని, వర్గపురుషులను సాధించుకుంటే సాగు తాగునీరు అందించిన వారం అవుతామన్నారు. వంద సంవత్సరాలు మనం వెనుకబడ్డాం. మనకంటే వారేం కష్టపడే వాళ్ళు కాదు, మనకంటే తెలియక వాళ్ళు కూడా కాదు. కానీ నీరు, ఆ నీరు మూలాన్ని ఈ రోజున మనం అభివృద్ధి చెందారు వాళ్ళు, మనం వెనుకబడి ఉన్నామని ఒక సత్యాన్ని పదే పదే వారు చెప్తా ఉన్నారు. మరి అనేక మంది రాజకీయాల పరంగా మారడం జరిగింది. ముఖ్యంగా రమణరావు గారు లాంటి పెద్దలు నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి నిధులు రాలేదు. తప్పకుండా మీరన్నా కొంత చేయాలంటే అప్పుడు ఉన్నటువంటి లక్ష్మీరెడ్డి గారు మేము అందరం కలిసి మరలా ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. ఆ తదుపరి కొంత నిధులను విడుదల చేయమని మేమందరం కూడా ఒత్తిడి చేసిన పరిస్థితుల్లో అనుకున్న రీతిలో మరి ఆయన మరణించడం జరిగింది. సరే, ఇది వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు కనుక జీవించినట్లయితే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదనేది మా అందరి నమ్మకం. భగవంతుడు ఆయన తీసుకెళ్లారు. సరే, ఏదేమైనప్పటికీ కాలానుగుణంగా జరిగినటువంటి మార్పులు ఇవన్నీ. మరలా ఈ మధ్యకాలంలో గత 4-5 నెలల కాలం నుంచి ముఖ్యంగా కృష్ణాంజనేయ గారు లాంటి ఎంతోమంది మేధావులు పెద్దలు ఈ ప్రాంతాన్ని స్టడీ చేస్తూ సమాజానికి మరి ఈ ప్రాంతం ఈ విధంగా ఎనుకబడింది, దీన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాలనే బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని వారు అనేక రకాలుగా వ్యాసాల మూలం కానివ్వండి, వారి పర్యటన మూలంగా మరి ప్రజలందరికీ తెలుస్తూ ఉంది. అదేవిధంగా పొల్లాపల్లి మండలంలో ఉన్నటువంటి రమణరావు గారు వారి కమిటీ వారు జలసాధన కమిటీ ద్వారా మరలా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమం లాగా చేపట్టి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. గత 4-5 నెలల నుంచి కూడా మరలా ప్రభుత్వాలు కానివ్వండి, సమాజం దీన్ని గమనిస్తూ ఉంది. రాష్ట్రంలో రైతాంగం సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీవీ మాట్లాడుతూ వరికపుడిసెల ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలో పూర్తి కానున్నదని, ఈ ప్రాజెక్టు కొరకు గతంలో వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గం మాత్రమే ఉందన్నారు.
ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సహకారంతో ఇప్పుడు వరకపూడిసెల ప్రాజెక్టు 100,000 ఎకరాలకు తీర్చిదిద్దాలని కోరాం. గతంలో బల్లాపల్లి మండలం లేదు రాజశేఖర రెడ్డి గారి స్కీమ్లో, ఆయన వేసిన శిలాఫలకంలో వరకపూడిసెల ప్రాజెక్టు ఒక్క వెల్దుర్తి మండలంలోనే 5,000 ఎకరాలకే పరిమితం అయిపోయింది. ఆ మండలానికి కూడా పూర్తిగా ఇవ్వలేకపోయారు. అది కూడా ఆచరణలో పెట్టలేకపోయారు. బొల్లాపల్లి మండలం గతంలో లేకపోవడం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళాం. వెనుకబడినటువంటి బొల్లాపల్లి మండలం అభివృద్ధి చెందాలంటే సాగునీరు ఇవ్వాలి. వరకపూడిసెల ప్రాజెక్టు ద్వారా మాకు సాగునీరు ఇవ్వాలి అని చెప్పి కోరాము. దానివల్ల 2,400 ఎకరాలకి నీళ్ళు ఇచ్చే విధంగా, సాగునీరు ఇచ్చే విధంగా శాంక్షన్ రాశారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి 24,000 ఎకరాలకి సాగునీరు ఇచ్చేందుకు శాంక్షన్ ఇచ్చారు చంద్రబాబు గారు. బొల్లాపల్లి మండలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి, మా బొల్లాపల్లి మండల పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీలు, బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవడానికి, అభివృద్ధిని నడిపించడానికి ఇది మాకు సువర్ణ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 24,000 ఎకరాల సాగులోకి వస్తే ఆ మండలం సారవంతమైన నేలలు ఉన్నాయి. నీళ్లు లేక ఈరోజు అభివృద్ధిలో వెనకబడింది. నీళ్లుంటే బంగారాన్ని పండించే భూములు ఉన్నాయి బొల్లాపల్లి మండలంలో. అందుకే చంద్రబాబు గారి సహకారంతో ఈ స్కీమ్ శాంక్షన్ చేయించుకున్నాం. ఈ స్కీము ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ఎస్టిమేట్స్ తయారు చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్ అన్ని తీసుకొని కరెక్ట్గా ఒకే ఒక్క సంవత్సరంలో ఈ పనులు ప్రారంభించే విధంగా మేము ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రవీంద్ర హైస్కూల్లో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు చక్కని ప్రేరణ స్ఫూర్తి కలిగిస్తూ పబ్లిక్ పరీక్షల్లో 10కి 10 జీపీఎస్ సాధించుటకు జాగ్రత్తలు, నియమాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పాఠాలపై శ్రద్ధగా మనసును కేంద్రీకరించి విషయ అవగాహనతో ముందుకు వెళ్లాలని కోరారు. ప్రతి విద్యార్థి పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని నిజం చేసుకోవడానికి అంకిత భావంతో, స్థిరమైన మనసుతో చదవాలని, సమాజం గర్వించే విధంగా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ప్రాణం పోసే ఉన్నతమైన విలువలతో ఎదు. వరకపూడిసెల ప్రాజెక్టు పల్నాడు ప్రజల దశాబ్దాల కళని ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెవుల కృష్ణాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణాంజనేయులు మాట్లాడుతూ వరకపూడిసెల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని, నంగారబేరి సేవాలాల సేన రైతులు, రైతు కూలీలు పెద్ద పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. వరకపూడిసెల ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శిలాఫలకం వేశారు, కానీ ఇంతవరకు అమలు కాలేదన్నారు. వరకపూడిసెల ప్రాజెక్టుకు హామీలు కాదు, వెంటనే నిధులు కేటాయించి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరకపూడిసెల ప్రాజెక్ట్ అనేటువంటిది ఈ రోజున పల్నాడు ప్రజలకు సంబంధించినటువంటి ఒక దశాబ్దాల కళ. దీనికి సంబంధించి వరకపూడిసెల ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలనేటువంటి డిమాండ్ మీద నంగారాబేరి సేవాలాల్ సేన, గిరిజన రైతులు, రైతు కూలీలు అందరినీ కలుపుకొని 10 రోజుల పాటు దిగ్విజయంగా పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ రోజున పాదయాత్ర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక కదలిక, మేము కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అనేటువంటి మాటలు చెప్తున్నారు. ఇవి మాటలకే పరిమితం కావద్దు, ఇవి ఆచరణలో చూపించినప్పుడు మాత్రమే వీటిని ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకోసమనంటే వరకపూడిసెల ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పేసి 1996లోనే ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రిగా ఉండి శిలాఫలకం వేశారు. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. 2008లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కూడా శిలాఫలకం వేశారు, ఇప్పటి వరకు కూడా అది ఆచరణ రూపంలోకి రాలేదు. ఈ రోజున ప్రజలు కోరుకుంటున్నది ఒక్కటే, వరకపూడిసెల ప్రాజెక్టుకు సంబంధించి హామీలు కాదు, శిలాఫలకాలు కాదు, వెంటనే పనులు ప్రారంభించాలి, నిధులు కేటాయించాలి, ఇది ఎన్నికల లోపే జరగాలి అనేటువంటిది ఈ రోజున పల్నాడు ప్రజలు కోరుకున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక మాట చెప్తున్నారు, మేము అటవీ శాఖకు సంబంధించినటువంటి అనుమతుల కోసం మేము దరఖాస్తు చేశాము, ఆ అనుమతులు రావడంలో జాప్యం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. ఈ రోజున భారతదేశంలో జాతీయ ప్రాజెక్టుగా చెప్పుకునేటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒడిస్సా, ఛత్తీస్గఢ్, అదేవిధంగా తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి
అటవీ సమస్యలు ఉన్నప్పటికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి మన అందరికీ తెలిసిందే. అప్పుడు అప్పుడు తీసినటువంటి కాలువల నేపథ్యంలోనే ఈ రోజున పోలవరం ప్రాజెక్టు 65% పూర్తి చేసుకొని ఈ రోజున అనుమతులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పట్టణంలోని 1వ వార్డులో మంచినీటి కుళాయి కనెక్షన్ మేళా కార్యక్రమం శనివారం సాయంత్రం జరిగింది. కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ షమీరా ఖానా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వాలన్నదే టీడీపీ ధ్యేయమన్నారు. అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మంచినీటికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఎమ్మెల్యే ప్రతి ఇంటికి 200 రూపాయలు అందజేసి పేదవారికి నీరు అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శాశ్వత మంచినీటి పథకానికి 159 కోట్లు మంజూరయ్యాయని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరి ఈరోజు గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. ఇంటికి పన్ను లేని వాళ్ళకి మంచినీటి కుళాయి ఇవ్వాలి, పన్ను వేసి వాళ్ళకి మంచినీటి కుళాయి ఇచ్చే విధంగా మేమే మీ వార్డులోకి వచ్చి మీ దగ్గరకు వచ్చి అర్జీలు తీసుకొని మరి మీకు ఇంటికి పన్ను వేసి మంచినీటి కనెక్షన్ ఇచ్చేదానికి ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. చాలా సంతోషంగా ఉంది. మరి పన్ను కావాలంటే మీరే మరి ఆఫీస్ చుట్టూ చాలాసార్లు తిరగాలి. అలా తిరిగే పని లేకుండా మేమే వచ్చాం అధికారులతో మీ పన్ను ఇక్కడే మీ ఇంటి దగ్గరే వేసిచ్చి పన్ను ఇచ్చిన తర్వాత నీళ్ళ కనెక్షన్ కూడా 200 ట్యాప్ మంచినీటి కనెక్షన్ కూడా మీకు ఇంట్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే 200 రూపాయలు ఎమ్మెల్యే గారు ఫౌండేషన్ తరఫున ఇస్తారని చెప్పారు. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నీటికి ఇబ్బంది పడే పని లేకుండా మంచినీటి కనెక్షన్ని తీసుకొని ఇంట్లోనే నీటి సమస్యను దూరం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జీవీ గృహంలో బొల్లాపల్లి మండలంలోని రావులాపురం, సీతారామాపురం, గుట్టపల్లి గ్రామాల నుండి పలువురు వైసీపీ నాయకులు శనివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరడం హర్షించదగ్గ పరిణామమన్నారు. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.